మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన భవంత్ కేసరి భగవంత్ కిసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 19వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయానికి మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి 6 రోజులు అవుతున్నప్పటికీ హౌస్ఫుల్ రన్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇప్పటి వరకు బాలకృష్ణ మనం రాయలసీమ బ్యాక్గ్రౌండ్ సినిమాలలో నటించడం చూశాము. అయితే మొదటిసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాత్రం బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడుతూ తెలంగాణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమా తండ్రి కూతుర్ల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్రలో నటించగా బాలకృష్ణకు కూతురి పాత్రలో శ్రీలీల నటించారు. ఇలా తండ్రి కూతురు నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల అయ్యి 6 రోజులు అవుతున్నప్పటికీ ఏ ప్రాంతాలలో ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనే విషయానికి వస్తే నైజాం ఏరియా 12.7 కోట్లు, సీడెడ్ 10.9 కోట్లు, గుంటూరు 5.1 కోట్లు, కృష్ణ 2.6 కోట్లు, నెల్లూరు 1.8 కోట్లు, ఈస్ట్ గోదావరి 2.4 కోట్లు, వెస్ట్ గోదావరి 2.2 కోట్లు, కర్ణాటక 3.8 కోట్లు, ఓవర్సీస్ 6 కోట్లు, ఉత్తరాంధ్ర 3.8 కోట్లు, ROI 0.5 కోట్లు. ఇలా అన్ని ప్రాంతాలలో కలిపి 6 రోజులలో భగవంతు కేసరి సినిమా ఏకంగా 51.8 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.